Namo Venkatesaya. Adhyatmika Viseshalu Swagatam Mundiga Pradhanam Salu. Tirumalalo Srivari Navaratri Brahmotsavalu Parisamaptam. Shastroktanga Chakra Snanam. Punya Snanalato Punitulaina Bhakta Janam. Srivari Brahmotsavam Bhakta Janotsavam Vijayvantaniki TTD Yantrangam Krushi Yerpatlapai Bhakta Koti Prasam Sala Jallu Tirupati Kapila Tirthamlo Gananga Saranavaratri Utsavalu Kamakshi Deviki Pujalu Shastroktanga Purnahuti Raja Rajeswari Deviga Bejavada Kanakadurga Manugraham Vijayvadalo Seren Navaratri Utsavalu Parisamapti Tirumalalo Srivari Navaratri Brahmotsavalu Guruvaram Paripurnanga Parisamaptamayyayi తొమ్మిది రోజుల పాటు నవనవోన్మేషంగా సాగిన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం ఉదయం చక్రస్నాన మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీవారి పుష్కరిణిలో ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా సాగిన ఈ భక్తిరస భరిత ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుణ్యస్నానాలతో పునీతులయ్యారు. ముందుగా శ్రీవారి ఆలయం నుంచి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారిని శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను వేర్వేరు పల్లకీలలో ఊరేగింపుగా శ్రీ భూ వరాహ స్వామివారి ఆలయానికి తీసుకువచ్చారు. అక్కడ అందంగా తీర్చిదిద్దిన వేదికపై స్వామి అమ్మవార్లను సుదర్శన చక్ర తాళ్వార్ను కొలువు తీర్చి అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం చక్ర తాళ్వార్ను పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవోపేతంగా చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు, తిరుపతి జేఈఓ పోలా భాస్కర్, ఇతర అధికారులు, వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. ఇక గురువారం సాయంత్రం శ్రీవారి తిరుచి సేవ జరిగింది. ఉభయ దేవేరుల సమేత మలయప్ప స్వామివారిని స్వర్ణాభరణ సుగంధ పుష్ప శోభితులను చేసి తిరుచిపై ఆసీనులను చేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కూడి ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. శ్రీవారి బ్రహ్మోత్సవం భక్త జనోత్సవమైంది. భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు భక్త కోటికి అచంచలమైన భక్తి ఫలాలను ప్రసాదించాయి. వాహన సేవల్లో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని వైభవాన్ని గాంచి భక్తులు ముగ్ధులయ్యారు. టీటీడీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు అధికారుల సమన్వయంతో చేసిన కృషితో బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యాయి. ఫలితంగా లక్షలాది మంది భక్తుల మధ్యలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు చెరగని ఆధ్యాత్మిక దృశ్య కావ్యంలా నిలిచిపోయాయి. శ్రీవారి బ్రహ్మోత్సవం విశ్వ కళ్యాణం, ముల్లోకాలకు కోటి కాంతుల సంబరం, హృదయాంతరాళాల్లో నిలిచిపోయే ఆధ్యాత్మిక దృశ్య కావ్యం, భక్తి ఫలాలను ప్రసాదించే బ్రహ్మాండ నాయకుడి దివ్యోత్సవం, వెరసి శ్రీవారి బ్రహ్మోత్సవం భక్త జనోత్సవం, నేత్రపర్వం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఉత్సవ ప్రియుడైన ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల గురించి ఎంత చెప్పినా ఎంత వర్ణించినా తక్కువే. అవును, బ్రహ్మాండంలో శ్రీవారి ఉత్సవ వైభవం మరెక్కడా కానరాదు. అందుకే విశ్వపతి కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీవారికి భక్తకోటి అడుగడుగునా జేజేలు పలికింది.
సాక్షాత్తు బ్రహ్మ నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల వైభవం మాటలకందనిది. గజ తురగ వృషభాలు వెంటరాగా కళాబృందాలు విభిన్న నృత్య రీతులను ప్రదర్శిస్తూ ఉండగా టిటిడి పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి తమ 150 మంది పరివార బృందంతో దివ్య ప్రబంధ పారాయణం చేస్తూ ఉండగా కాగడాల వెలుగుల్లో స్వామివారు మహావైభోగంగా విహరిస్తూ భక్తులను ఆశీర్వదించారు. గరుడోత్సవం అద్భుత. బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి జరిగే 16 వాహన సేవల్లో గరుడోత్సవం ఎనలేని ప్రత్యేకతను సంతరించుకుంది. గరుడోత్సవంలో స్వామివారిని దర్శించుకోవడం భక్తకోటికి చెప్పలేనంత ప్రీతి. ఈ ఏడాది గరుడోత్సవానికి దాదాపు 3 లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చారు. మాడవీధులు భక్తుల గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనించాయి. గ్యాలరీలు భక్తజన సంద్రాన్ని తలపించాయి. గరుడోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఏర్పాట్లు చేసింది. భక్తులందరికీ శ్రీవారి దర్శనంతో పాటు వారికి అన్నప్రసాదాలు, మంచినీటి సౌకర్యం కల్పించింది. గ్యాలరీల్లోని భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టిటిడి పటిష్టవంతమైన ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం పెద్ద ఎత్తున అన్నప్రసాదాలు, అల్పాహారం ప్యాకెట్లు సిద్ధం చేసింది. మాడవీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు 10 నిమిషాలకోసారి మంచినీటి సీసాలను అందించారు. ముఖ్యంగా వైకుంఠం 2లోని అన్నప్రసాదం తయారీ భవనంలో 2 లక్షల పులిహోర ప్యాకెట్లను సిద్ధం చేశారు. 6 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 6 లక్షల మంచినీటి ప్యాకెట్లు, 1 లక్ష మంచినీటి సీసాలు, సాంబార్ అన్నం, టమాటా రైస్ పంపిణీ చేశారు. అలాగే సుండల్, పాలు, టీ, కాఫీ భక్తులకు నిరంతరం అందజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించడానికి 4 మాడవీధులకు టిటిడి ఉన్నతాధికారులను బాధ్యులుగా నియమించారు. చిన్నపిల్లలు తప్పిపోకుండా వారి చేతికి చిరునామా ఉండే ట్యాగ్ను తగిలించారు. అలాగే ప్రాథమిక చికిత్సా కేంద్రాలను మందులతో సహా మాడవీధుల్లో ఏర్పాటు చేశారు. ఇక తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ కోసం టిటిడి పటిష్టవంతమైన ఏర్పాట్లు చేసింది. తిరుమల తిరుపతిలో చక్కటి పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించింది. వెరసి శ్రీవారి గరుడోత్సవం ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు మధురానుభూతులను మిగిల్చింది. పోలీస్ యంత్రాంగం కూడా చక్కటి సమన్వయంతో పనిచేయడంతో టిటిడి చరిత్రలో తొలిసారిగా ఒక్క చిన్న ఫిర్యాదు కూడా లేకుండా గరుడోత్సవం ఆద్యంతం అద్భుతంగా జరిగింది. సరిగ్గా వాహన సేవ ప్రారంభమయ్యే ముందు వర్షం వచ్చినా భక్తుల భక్తి ముందు వానదేవుడే వెనక్కు తగ్గాడు. మార్గదర్శకులు. శ్రీవారి బ్రహ్మోత్సవం విజయవంతమైంది, భక్త జనోత్సవమైంది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అంతా సవ్యంగా సాగిపోయిందంటే ఇందుకోసం టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు కృషి చెప్పనలవి కానిది. సాధారణంగా 100ల వేల మంది పాల్గొనే శుభకార్యాలు నిర్వహించాలంటేనే కత్తి మీద సాములాంటిదని మనందరికీ ఏదో ఒక సందర్భంలో అనుభవంలోకి వచ్చే ఉంటుంది. అలాంటిది లక్షలాది మంది భక్తజనం పాలు పంచుకునే బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల నిర్వహణ మామూలు విషయం కాదు. అధికారులను సమన్వయం చేసుకుని ఎన్నో పర్యాయాలు ఏర్పాట్లపై సమీక్షలు జరిపి వారికి తగిన సూచనలు, సలహాలతో మార్గనిర్దేశం చేశారు. ఆయా విభాగాల అధికారులను పురమాయించి భక్తులకు వసతి, దర్శనం కల్పనలో ఇబ్బందులు రానివ్వకుండా ఏర్పాట్లు చేశారు. సకాలంలో ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు అందాయా లేదా అని టిటిడి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ మాడవీధుల్లో కలియదిరిగి స్వయంగా భక్తులతో మాట్లాడారు. 10 నిమిషాలకోసారి మంచినీటిని, ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, అల్పాహారం, మజ్జిగ, కాఫీ, తేనీరు, చిన్నారులకు పాలు అందిస్తున్నారని భక్తులే స్వయంగా టిటిడి చైర్మన్ కు చెబుతూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఇక టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వయంగా భక్తులకు సుండలను పంపిణీ చేశారు. వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు భక్తులతో కలిసి సెల్ఫీలు కూడా దిగారు. అడుగడుగునా భక్తులను పలకరిస్తూ సౌకర్యాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు ఉత్సవాలు జరిగే ప్రతిరోజు
సెక్టోరియల్ మీటింగ్లను ఏర్పాటు చేశారు. ఆయా విభాగాల అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితులను అంచనా వేస్తూ అందుకనుగుణంగా వారికి తగు సూచనలు చేశారు. కళా ప్రవాహం. బ్రహ్మోత్సవాలలో కళా బృందాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణ. 8 రాష్ట్రాల నుంచి ప్రత్యేక బృందాలను పిలిపించడంతో బ్రహ్మోత్సవ శోభ రెట్టింపైంది. తమిళనాడు, కర్ణాటక, హర్యానా, గుజరాత్, తెలంగాణ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాల ప్రసిద్ధ సంప్రదాయ కళా ప్రదర్శనల్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గరుడోత్సవం నాడు మిన్నంటేలా సాగిన ఈ ప్రదర్శనలు బ్రహ్మోత్సవాలకే తలమానికంగా నిలిచాయి. ఈ క్రమంలో ప్రతి బృందాన్ని టీటీడీ ఈవో, చైర్మన్లు ప్రోత్సహించారు. వారితో మమేకమయ్యారు, సెల్ఫీలు దిగారు, కరచాలనాలు చేశారు. వారికి కల్పించిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. పనిలో పనిగా గ్యాలరీలోని భక్తుల వద్దకు వెళ్లారు. వారికి అందిన సౌకర్యాలపై ఆరా తీశారు. ఒకే ఏడాది 2 బ్రహ్మోత్సవాలు వచ్చేసరికి ఎక్కడికక్కడ ఏర్పాట్లలో సృజనాత్మకతను చూపించాల్సి వచ్చింది. ఈ మేరకు ఫలపుష్ప ప్రదర్శనను ఆద్యంతం ఆసక్తికరంగా మలిచారు. వివిధ పౌరాణిక ఘట్టాలతో భక్తులను ఆకట్టుకున్నారు. శ్రీ మహావిష్ణువు సైకత శిల్పాన్ని రమణీయంగా మలిచారు. అలాగే విద్యుల్లతలతో అల్లిన వివిధ దేవతామూర్తుల ప్రతిమలు తిరుమలను కాంతిమంతం చేశాయి. వివిధ ప్రాంతాల్లో సాలకట్ల బ్రహ్మోత్సవాల కన్నా మరిన్ని విద్యుత్ అలంకరణలు చేయడంతో భక్తులు తిరుమలలో అడుగు పెట్టినప్పటి నుంచే బ్రహ్మోత్సవ వైభవాన్ని చవిచూశారు. నిఘా నేత్రం. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన వేలాది మంది భక్తుల సేవలో టీటీడీ నిఘా భద్రతా విభాగం తరించింది. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో వందలాదిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించింది. ఇందుకోసం ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి భక్తులు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. దాదాపు 3,000 పైగా పోలీస్ సిబ్బంది భక్తులకు భద్రత కల్పించారు. ఇక స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆలయ మాడవీధుల్లో భక్తుల సేవలో తరించారు. ఇంటింటికి బ్రహ్మోత్సవ వైభవం. ఇంటింటికి శ్రీవారి బ్రహ్మోత్సవాన్ని తీసుకువెళ్లడంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ విజయవంతమైంది. బ్రహ్మోత్సవాలను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా అందించి తిరుమలకు రాలేని భక్తులు తమ కళ్ళెదుటే స్వామివారి ఉత్సవ వైభవాన్ని తిలకించేలా చేసింది. ప్రత్యక్ష ప్రసారాలపై ఎప్పటికప్పుడు దర్శక దిగ్గజం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ కె. రాఘవేంద్రరావు
సూచనలు సలహాలు అందించగా ఎస్విబిసి సిఇఓ వై వెంకట నగేష్ దగ్గరుండి ప్రత్యక్ష ప్రసారాలను పర్యవేక్షించారు. మొత్తం మీద టీటీడీలోని వివిధ విభాగాల సమన్వయంతో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు భక్త జనోత్సవంగా ముగిశాయి. ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు అందించిన మధురానుభూతులు వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాల వరకు భక్తుల మదిలో తాజాగానే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు. తిరుపతిలోని ప్రసిద్ధ కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన శుక్రవారం ఆలయంలోని యాగశాలలో శ్రీ కామాక్షి అమ్మవారిని కొలువుదీర్చి కలశ పూజ, పుణ్యాహవాచనం, అగ్ని ప్రతిష్ఠ తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అర్చకులు యాగశాలలోని కలశాలను ఊరేగింపుగా ఆలయ ప్రదక్షిణ చేసి గర్భాలయంలోని శ్రీ కామాక్షి అమ్మవారి మూలమూర్తికి అభిషేకాలు నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం మైసూరు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు పెట్టింది పేరు. ఇక్కడ జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా తరలివస్తారు. చాముండేశ్వరి దేవిని దర్శించి ధన్యులవుతారు. ఈ నేపథ్యంలో దసరా ఉత్సవాల వైభవం గురించి టీటీడీ పాలక మండలి సభ్యురాలు, మైసూరు దసరా ఉత్సవాల గౌరవ ఇన్ఛార్జ్ సుధా నారాయణమూర్తి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కు వివరించారు. యు ఆర్ వెరీ హ్యాపీ దసరా ఫెస్టివల్ ఫర్ ఆల్ ద వ్యూవర్స్ ఆఫ్ ఎస్విబిసి. ఐ విజిటెడ్ చాముండేశ్వరి ఫర్ 5 డేస్ లాస్ట్ 5 డేస్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సిటీ ఆఫ్ మైసూర్ టు గివ్ సచ్ ఎ వైబ్రెంట్ experience, including a Yuva Dasara where youngsters come and dance the tune of the great musicians like Arman Malik, etc. I really want to thank them because there is so much to do, there is so much to see, there is so much to enjoy, there is so much to learn. Similarly, I would like to thank Government of Karnataka to give me a chance to inaugurate and address all these people. It was really a great experience, I suppose. తిరుపతికి సమీపంలోని శేషాపురంలో వెలిసిన శ్రీ ఉమామహేశ్వర సమేత శేషాచల లింగేశ్వర స్వామివారి ఆలయంలో ఉమామహేశ్వరి దేవి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారం శ్రీ ఉమామహేశ్వరి అమ్మవారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో కొలువుదీర్చి కుంకుమార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో హోమాలు జరిపి వేద మంత్రాల నడుమ పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వేదాంత దేశికర తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. 2 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శ్రీదేవి భుదవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని ఒక పల్లకీపై, వేదాంత దేశికర్ను మరో పల్లకీపై కొలువుదీర్చి స్వామి అమ్మవార్లకు అభిముఖంగా ఆలయ చిన్న తిరుమాడ వీధుల్లో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం శుక్రవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని ఉపాలయమైన వేదాంత దేశికర ఆలయంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు దివ్య ప్రబంధ పారాయణం, గోష్ఠి గావించి ఆస్థానం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం తిరుచి సేవ జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని ఆలయంలోని అలంకార మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని వెంచేపు చేసి సకల ఆభరణాలు, పుష్పాలు, పట్టు వస్త్రాలతో అలంకరించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి కర్పూర నిరాజనాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ఏటా విజయదశమి పర్వదినాన గోవిందరాజస్వామివారికి పార్వేట ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామివారిని ఆలయంలోని వాహన మండపంలో వేంచెపు చేసి సకల శోభితంగా అలంకరించారు. ఆపై స్వామివారిని అశ్వవాహనంపై ఆశీనుడం చేసి రేణిగుంట రోడ్డులోని పార్వేట మండపానికి వేంచెపు చేశారు. అక్కడ అర్చకులు మేళతాళాలు, భాజ భజంత్రిల నడుమ పార్వేట ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై నెలవైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి.
9 రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో చివరి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులను కటాక్షించారు. వివిధ ప్రాంతాల నుంచి తండోపతండాలుగా తరలివచ్చిన భక్తజనులు చల్లని తల్లిని విశేష అలంకారాల్లో సేవించి ఆధ్యాత్మిక పారవస్యంతో తరించారు. ఈ నేపథ్యంలో ఉత్సవాల్లో చివరి రోజున అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులను కటాక్షించారు. షోడశోపచారాలను పూర్తి చేశాక అర్చకులు అమ్మవారిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పాలతో రాజరాజేశ్వరి దేవిగా కొలువదీర్చి కుంకుమార్చనలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని దివ్యాశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా లోక కళ్యాణార్థం నిర్వహించిన చండీయాగంలో ఆలయ చైర్మన్ గౌరంబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. వివిధ పవిత్ర ద్రవ్యాలను యజ్ఞకుండంలో వేసి పూర్ణాహుతి సమర్పించారు. తిరుమలేసిన వైభవాన్ని గడప గడపకు చేర్చుతున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో గురువారం ఆయుధ పూజ ఘనంగా జరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష ప్రసారం కోసం తిరుమలలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో సీఈఓ వై వెంకట నగేష్ ఆధ్వర్యంలో విజయదశమి సందర్భంగా కెమెరాలకు, ఇతర పరికరాలకు ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మోత్సవాలను ప్రత్యక్ష ప్రసారం చేయడంలోనూ, బ్రహ్మోత్సవ సంబంధిత కథనాల ప్రసారాల్లోనూ సిబ్బంది విశేషంగా కృషి చేశారని సీఈఓ ప్రశంసించారు. ప్రతి ఉద్యోగి అంకిత భావంతో పనిచేయటం వలనే ప్రత్యక్ష ప్రసారాలు విజయవంతమయ్యాయని అభినందించారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకల కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ సుదర్శన పెరుమాళ్ను చిన్న పల్లకిలో ఉంచి బలిహరణం జరిపారు. అనంతరం ఆస్థాన మండపంలో నాలైర సేవాకాలం పూర్తి చేసి తీర్థ వితరణ జరిపారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని గజవాహనంపై ఆసీనులను చేసి బందర సరస్సు వద్ద వెంచేవు చేసి విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, ధనుర్భాణాలకు షోడశోపచారాలను నిర్వహించారు. కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 9వ రోజున ప్రాతకాలమే స్వామివారికి అభిషేక అర్చనలు చేశారు. నవశక్తి కలశార్చన, చండీయాగం, పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం కలశ ఉద్వాసన, కలశ జలాలతో అమ్మవారికి అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారిని సద్దిదాత్రి దుర్గ అలంకారంలో సూర్యప్రభ వాహనంపై ఊరేగించారు. భక్తులు అమ్మవారిని సూర్యప్రభపై సేవించి తరించారు. తిరుమలకు తొలిగడప, దేవుని గడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కళ్యాణం భక్తులకు పరవశాన్ని అందించింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు సకల ఆభరణ పుష్పశోభితంగా అలంకరించారు. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కంకణధారణ, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను పూర్తి చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని కనుల పండుగ జరిపారు. మహబూబ్ నగర్ లో సద్దుల బతుకమ్మను సంబరంగా జరుపుకున్నారు. 9 రోజుల పాటు బతుకమ్మను సేవించిన భక్తులు చివరి రోజున భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు. బతుకమ్మ నిమజ్జనానికి తెలంగాణ ప్రభుత్వం చక్కటి ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ఇక్కడి మినీ ట్యాంక్ బండ్ భక్తులతో సందడిగా కనువిందు చేసింది. వర్ణశోభిత పువ్వులతో బతుకమ్మలను కొలువదీర్చిన మహిళలు సంప్రదాయ వస్త్రధారణతో ఆడిపాడి బతుకమ్మను కొలిచారు. అనంతరం నిమజ్జనం చేసి పోయిరావమ్మ సద్దుల బతుకమ్మ, మళ్లీ రావమ్మ బంగారు బతుకమ్మ అంటూ చల్లని తల్లిని సాగనంపారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో నెలవైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా ఆలయ ఆవరణలో అరటి గెలలతో సంప్రదాయబద్ధంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కొలువుదీర్చారు. వివిధ వైదిక క్రతువులను వేదోక్తంగా నిర్వహించాక మేళతాళాలు, వేద మంత్రాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించి తలంబ్రాల ఘట్టాల్ని పూర్తి చేశారు. అలాగే నెల్లూరు జిల్లా వెంకటగిరిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విద్యార్థులు నవదుర్గల వేషధారణలు ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిత్తూరు జిల్లా వికోటలోని రైతులు తిరుమలేసునికి కూరగాయలు సమర్పించారు. ఏటా శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడి రైతులు స్వామివారికి కూరగాయలను విరాళంగా అందిస్తారు. ఈ సందర్భంగా స్థానిక కూరగాయల మార్కెట్ నుంచి 100,000 రూపాయల విలువ కలిగిన వివిధ రకాలైన కూరగాయలను తమ సొంత వాహనం ద్వారా తిరుమలకు పంపించారు. ఈ సందర్భంగా కూరగాయల వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూరగాయల దాతలు, రైతులు పాల్గొన్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కామవరపు కోటలో కొలువైన శ్రీ లలిత హైగ్రీవ పీఠంలో విజయదశమిని వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి షోడశోపచారాలను పూర్తి చేసి చక్కగా అలంకరించారు.
శ్రీచక్రానికి కుంకుమ పూజలు చేశారు. అనంతరం హోమాలు జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 20,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 29 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.